अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं असलम अहमद और आप देख रहे हैं सिटी लाइट टीवी चैनल। तो चलिए फिर आगे बढ़ते हैं एक खास खबर के लिए। జరుగుతుంది సైబరాబాద్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక ఎన్నికలు జరుగుతుంది. మన దగ్గర 60 లొకేషన్స్లో 180 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం. 122,774 ఓటర్స్ మన ఏరియాలో ఉన్నారు. అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుంది. ఈ ఇప్పుడే నేను కుక్కట్పల్లి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న 8 పోలింగ్ స్టేషన్స్ నేను విజిట్ చేయడం జరిగింది. మన డీసీపీ వెంకటేశ్వర్లు, మాదాపూర్ మన ఏసీపీ సురేందర్, మన ఇన్స్పెక్టర్ నరసింహరావుతోని సో అన్ని చోట్ల కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ చాలా తాకిడి ఉంది, చాలామంది ప్రజలు కూడా వస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాను. పోయిన సంవత్సరము మళ్ళీ 34% ఓట్ అయిందని చెప్పి నాకు తెలిసింది. ఈ సంవత్సరం నాకు చాలా విశ్వాసం ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఎన్రోల్ చేసుకున్నారు, ఎవరెవరికి పేరు వచ్చింది, వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రజల్లో కొంత అపోహలు ఉంది, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఓటేసాను, ఈసారి నాకు ఓట్ రాలేదని చెప్పి ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారు. గ్రాడ్యుయేట్ అయిన 3 సంవత్సరాల తర్వాత ఈ ఒక హక్కు మీకు వస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ ఒక ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి, ఎవరెవరు ఓటు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళందరూ కూడా ముందు వచ్చి ఓటేసేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.